సార్ ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి? ఆహారాలు ఎటువంటి ఆహారాల వల్ల మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అధికంగా వచ్చే అవకాశం ఉన్నాయి సార్? ఎస్, మంచి క్వశ్చన్ అడిగారు. సో ఎక్కువగా ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు విపరీతమైన రావడానికి కారణం ఒకటి, తీసుకునే పదార్థాల్లో అధికంగా ఈ కారం స్పైసీ ఐటమ్స్ అంటాము, అంటే మసాలాలు, పచ్చళ్ళు, వేపుళ్ళు, ఎక్కువగా హై ఫ్రైడ్ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అండ్ అధికంగా ఈ ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్స్ తీసుకోండి. అదే కొన్నిగా నాన్ వెజ్ తీసుకోవడం, దీనివల్ల ఏంటంటే అసిడిటీ అంటే మన బాడీ ఏంటంటే ఉన్నదానికంటే ఎక్కువగా సెక్రెట్ చేస్తాం కదా అసిడ్ని, దానివల్ల గ్యాస్ట్రైటిస్ సమస్యలు రావడం అండ్ ఎక్కువగా ఈ కాఫీ టీ తీసుకునే వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కొంతమంది పరకడుపునే ఈ కాఫీ టీ తీసుకుంటూ ఉంటారు, దానివల్ల కూడా విపరీతమైన గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, అది కూడా చాలా డేంజర్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా ఈ మనం చూస్తా ఉంటే సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటాం, అంటే గంజాయి, కన్నాబినిస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ ప్రొడక్ట్స్ వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ సమస్యలు బాగా విపరీతంగా వస్తాయి. సో మద్యపానం కాకుండా మద్యపానంతో పాటు ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు బాగా తలెత్తుతాయి.